అయిపోయిందండి. చాలా క్లియర్ గా అంటే చాలా సింపుల్ గా చేస్తున్నారు యాక్టింగ్, అంటే ఎక్కువ టైమ్స్ టేక్స్ ఏం జరగలేదు అన్నమాట. అంటే జరగాల్సినప్పుడు జరుగుతాయి అదే. నైస్, బాగుంది. మొత్తానికి మీకు ఎంత అర్థమని తెలియదు, తను పెళ్లి చేసుకునే వాళ్ళని మీరు కొట్టేశారు అంతేనా? ఇంటెలిజెంట్ ఓటీటీస్ చూసి చూసి సినిమాలు కొరసండి. ఆబ్వియస్ చాలా ఓకే, బాగుంది. ఏమైనా థ్రిల్ సస్పెన్స్ ఏమైనా ఉంటుందా సినిమాలో? అంటే ఆబ్వియస్లీ కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, బట్ అంటే ఇది థ్రిల్లర్ లాంటి ట్విస్ట్ కాదు, డ్రామాలో ఉండే ట్విస్ట్. అంటే ఇప్పుడు బేసికలీ ఎపిసోడ్ వైస్, ఎపిసోడ్ కాదండి, ఇది సినిమా, ప్రాపర్ సినిమా. ఇప్పుడు ఎలా ఉంటదంటే మన ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు ఉండేవి కదండి, మంచి ఫ్యామిలీ సినిమాలు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకా జగపతి బాబు గారు ఉండేవాళ్ళు, మంచి ఫ్యామిలీతో అందరం వెళ్ళి అలా ఒక 2.5 అవర్స్ కనెక్ట్ అయ్యి నవ్వుకొని ఫీల్ అయ్యి బయటకు వచ్చే సినిమాలు కొన్ని ఉండేవి అప్పుడు. ఇది మళ్ళీ ఈ జనరేషన్కి అలాంటి సినిమాలు లేవు, చాలా తక్కువ. ఇదర్ అంటే ఇదర్ టూ మచ్ మసాలా ఆర్ టూ మచ్ యాక్షన్ ఉంటాయి, కానీ ఒక ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా అవుతుంది ఇది. అదైతే నేను రాసిగలను. సో వీరాంజనేయులు విహార యాత్ర ఇస్ ఫర్ ఫ్యామిలీస్ బై ఫ్యామిలీస్ అండ్ డెడికేటెడ్ ఇన్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంటుంది? ఓ, మ్యూజిక్ ఇస్ వెరీ గ్రేట్ అండి. మా మ్యూజిక్ డైరెక్టర్ విక్రమ్ గారు, హీఈస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇంకా మా మూవీలో ఒక పాట మనో గారు పాడారు, ఒక పాట కార్తిక్ గారు పాడారు. సో అన్ని సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి, అంటే ఏమీ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఏమీ సడన్గా మేము ఫ్యామిలీ హిల్స్లోకి వెళ్ళి పరిగెట్టు అలా ఏమి ఉండదు, కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుంది. అండ్ చాలా రిలేటబుల్. ఇంకా మా ఒక సాంగ్ మేము రిలీజ్ చేసాము, అది చాలా ట్రెండ్ అవుతుంది అయ్యయ్యో అని. సో ఇలానే ఇంకా పాటలు కూడా ట్రెండ్ అవ్వాలని ఫింగర్స్ క్రాస్. అది అంటే పాటలు వస్తున్నట్టు ఉండదు, ఒక ఫీలింగ్, ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు ఉంటుంది ఆ పాటలు. అంటే మేము ఎంతో కొంచెం చూస్తుంటాం కదా, సో దాన్ని బట్టి చెప్తున్నాను. రేపు మీరు కూడా చూసాక చెప్పండి. అంటే మీ కైండ్ ఆఫ్ టేస్ట్ ఏంటంటే, అంటే మీకు ఎలా ఎలాంటి మూవీస్ ఎక్కువగా చూస్తారు? చూడడం అన్ని రకాలు చూస్తానండి, అది ఒక జానర్ అంటూ ఏం లేదు. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకెక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు? సో నాది ఇప్పుడు రిలీజ్ వైజ్ అంటే అఫీషియల్గా బయటకు వచ్చినవి గాంధీ తాత చెట్టు అని ఒక సినిమా ఉంది, సుకుమార్ గారి డాటర్ అందులో ఆమె లీడ్, నేను విలన్. ఓకే, విలన్ గాంధీ తాత చెట్టు అని. విలన్ అంటే, విలన్ అంటే ఎలా, సైకిక్ టైప్? అలా కాదు, లైక్ నాట్ ద రెగ్యులర్ విలన్ ఫర్ షూర్. చూస్తారు మీరు,